పక్కన బయారం మండలం ఉంది. బయారంలో ఏం చెప్పారు? విభజన హామీ కింద బయారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పలేదా? మరి ఏమైంది? వచ్చిందా? బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని కదా రోజు ఆశ పెట్టారు. మరి విభజన హామీ కదా, కేసీఆర్ గారు సాధించాలి కదా, సాధించాడా? ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారికి బీజేపీ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో ఆడుతూ పాడుతూ డ్యూయెట్లు ఆడాడు కాబట్టి వాళ్ళని ఏనాడు ప్రశ్నించలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు సంబంధాలు చెడాయి, ఇప్పుడు కొట్లాడతానని కూడా ఎన్ని ఎన్ని ఏం చేశాడు కేసీఆర్ గారు? కొన్ని గంటల పాటు ధర్నా చేశాడు అంతే. అదేమన్నా పోరాటమా? కేసీఆర్ గారికి అసలు చిత్తశుద్ధి ఉందా? ఇక్కడ ఫ్యాక్టరీ రావాలి అన్న మనసు ఉందా కేసీఆర్ గారికి? మీకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న మనసు ఉందా కేసీఆర్ గారికి? అసలు ఏమయ్యాయి చట్టాలు? ఇక్కడున్న వాళ్ళకి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి, స్థానికంగానే ఉద్యోగాలు కల్పించాలి అన్న చట్టాలన్నీ ఏమైపోయాయి? ఈరోజు ఎవరు పట్టించుకుంటున్నారు? ఉద్యోగాలు వస్తున్నాయా? పక్కనే బయారం మండలంలోనే ముత్యాల సాగర్ అనే అబ్బాయి కొన్ని నెలల కిందనే పేపర్లో చూశాం, ఉద్యోగం రాలేదు అని ఎదురుగా వచ్చే రైలు బండి కింద ఎదురెళ్ళి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కారణము కేసీఆర్ గారే అని స్టేటస్ పెట్టు మరీ చనిపోయాడు అంటే ఆలోచన చేయండి, అది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా? అది ప్రభుత్వం చేసిన హత్య కాదా? ఆలోచన చేయండి. తలకాయ నరికెటోనికే ఈరోజు అధికారం ఇచ్చినట్టు ఒక కిరాతకుణ్ణి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. కళ్ళ ముందరనే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా కేసీఆర్ గారికి అవి నింపాలి, భర్తీ చేయాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న సోయి లేదు. ఎంతమంది డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతున్నారు, హమాలి పని చేసుకుంటున్నారు, గొర్రెలు బర్రెలు కాచుకుంటున్నారు, లేకపోతే కళ్ళుకిక్కడానికి చెట్లెక్కుతున్నారు. ఇది కాదా వాస్తవం? ఈరోజు బిడ్డలు ఆటోలు నడుపుకుంటున్నారు, లేకపోతే టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు. ఆడపిల్లలైతే డిగ్రీలు పీజీలు చదివి కూడా పత్తి పీకడానికి పోతున్నారు, లేకపోతే మిర్చి ఏరడానికి పోతున్నారు. ఈరోజు ఇది తెలంగాణలోని వాస్తవం. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, మరి ఇచ్చాడా? మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. కళ్ళ ముందరే 191,000 ఉద్యోగాలుంటే కేసీఆర్కు కనపడం. 8 ఏళ్ళగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఆఖరికి ఇచ్చి ఇచ్చి ఎన్నిచ్చాడు? ఇప్పుడు 80,000, అది కూడా కాదు మళ్ళీ 30,000. ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఎంతమందికి సరిపోతాయి 30,000 ఉద్యోగాలు? ఇప్పటికే ఒక్కొక్క ఉద్యోగానికి కనీసం 1,500 మంది పోటీ పడుతున్నారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక నాకు ఉద్యోగం వస్తుందా రాదా అన్న భయంతో బెంగతో గుండెలాగి చచ్చిపోతున్నారు. ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశాడు కేసీఆర్ గారు. అసలు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు. నక్కలు ఎరుగని బొక్కలు లేవు, పాములు ఎరుగని పుట్టలు లేవు, కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు. రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు, 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,016 రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు, అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు, దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు, 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు, పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు, మైనారిటీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఇంకా ఏదైనా తెలంగాణలో మిగులుందా? ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఈ తెలంగాణలో ఇంక ఏ వర్గమైనా బాగుపడిందా? లేదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి,
కేసీఆర్ గారికి ఓటేసి ఒప్పు చేసామా తప్పు చేసామా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అప్పుల పాలైపోయింది. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే ఈరోజు అప్పుల పాలు చేశాడు కేసీఆర్ గారు. 4 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు. ఇంత అప్పు తెచ్చి కూడా దేనికి డబ్బు లేదు. ఇంత అప్పు తెచ్చి కూడా బీడి బిచ్చం కళ్ళు ఉద్దర ఫీజ్ రీయింబర్స్మెంట్ కు డబ్బు లేదు. ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు. మహిళల రుణాలకు వడ్డీకి డబ్బు లేదు. రుణమాఫీకి డబ్బు లేదు. ఆఖరికి పంట నష్టపోతే పంట నష్టపరిహారం రైతుకి ఇచ్చేందుకు కూడా డబ్బు లేదు. దేనికి డబ్బు లేదు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడే అంటే ప్రతి కుటుంబం మీద, మీలో ప్రతి కుటుంబం మీద, మన ప్రతి కుటుంబం మీద, ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల రూపాయలు అప్పు ఉంది. మరి 4 లక్షల రూపాయలు అప్పు ఉందే మీ కుటుంబంలో ఎవరికైనా 1 లక్ష కనీసం 2 లక్షల ఏదైనా మేలు జరిగిందా ప్రభుత్వం నుంచి? ఎవరికైనా ఏదైనా వచ్చిందా? మరి ఏమైపోయినట్టు ఈ డబ్బంతా? ఎవరి జోబుల్లోకి పోయినట్టు ఈ డబ్బంతా? అంత కమిషన్ల రూపంలో, పెద్ద పెద్ద ప్రాజెక్టుల కమిషన్ల రూపంలో కేసీఆర్ గారి కుటుంబం దగ్గరికి చేరింది. అంతే తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో పరిపాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? పరిపాలన చేతకాక ధర్నాలు చేస్తున్నాడు, డ్రామాలు చేస్తున్నాడు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేకపోతున్నాడు, అప్పులు పాలైపోయిన రైతుల హత్యలు ఆత్మహత్యలు ఆపలేకపోతున్నాడు. బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బాధలు తెలంగాణగా చేశాడు కేసీఆర్. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మిగిల్చాడు కేసీఆర్. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్. ఎన్ని చోట్ల మంచి నీళ్లు కూడా లేవమ్మా అంటున్నారు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది. మహిళల మాన ప్రాణానికి ఈరోజు అసలు రక్షణ లేదు. అసలు మహిళల మాన ప్రాణాలు పక్కన పెట్టండి. 6 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్న పిల్లల, ఆడపిల్లల ప్రాణాలకు, మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి. ఈరోజు ఈరోజు మేము పాదయాత్రలు ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించారు. ఒక మహిళనయ్యుండి ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికే ఈరోజు మేము పాదయాత్రలు చేస్తున్నాం. మీకు దమ్ముంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సవాలు విసురుతున్నాం. మీకు దమ్ముంటే ఒక్కరోజు మాతో పాదయాత్ర చేయండి. సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా, మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా, మీకు దమ్ముంటే ఒక్కరోజు మాతో కలిసి పాదయాత్ర చేయండి. ఎన్ని సమస్యలున్నాయో మేము చూపిస్తాము, ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపించండి. నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నన్ను క్షమాపణ అడిగి నేను ఇంటికి వెళ్ళిపోతా. కానీ సమస్యలు ఉంటే మాత్రం మీరు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని సవాలు విసురుతున్నా. వాళ్లకు దమ్ముంటే ఈ సవాళ్ళను స్వీకరించాలి. అసలు వాళ్ళ పాలన మీద వాళ్లకు నమ్మకం ఉంటే ఈ సవాళ్ళను స్వీకరించాలి. గత 8 ఏళ్ళగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది అంటే దానికి కారణం అసలు ప్రతిపక్షం లేకపోవడం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓడేస్తే ఏ పార్టీలో ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అది రాజకీయ వ్యభిచారం కాదా? పట్ట పగలే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నారు అంటే దేమంటారు దాన్ని? అసలు ప్రతిపక్షం ఉందా? లేదు. కనుకనే ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు లేరు. కనుకనే ప్రజల పక్షాన గొంతు విప్పే వాళ్ళు లేరు. కనుకనే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది.
మాట మీద నిలబడే రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిందే తెలంగాణ ప్రజల బాగు కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ పక్షాన నిలబడడం కోసం వాళ్ళ సమస్యలపై పోరాటం చేయడం కోసం వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఈనా తెలంగాణ గడ్డ మీదనే చదువుకున్నా ఇక్కడనే పెరిగినా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే నా కొడుకును కన్నా ఇక్కడనే నా బిడ్డను కూడా కన్నా నా గతం ఇక్కడే నా బతుకు ఇక్కడే నా భవిష్యత్తు ఇక్కడే అలాంటప్పుడు ఈ గడ్డకు సేవ చేసే హక్కు బాధ్యత నాకు లేదా అందుకనే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాం మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించవాల్సిందిగా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మేము మళ్ళీ వ్యాపారాన్ని పండుగ చేస్తాం